తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల భవితవ్య యూత్ ఓ యువ ఓటర్ల చేతుల్లో ఉంది. పార్టీ అయినా అభ్యర్థి అయినా వారి విజయాన్ని యువతే తేల్చనుంది. వారు ఎటువైపు మొగ్గు చూపితే అదే విజయం కానుంది. అయితే నగరంలో యువత తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు విముఖత చూపించడంతో అన్ని పార్టీలు అభ్యర్థులు ఎక్కువగా 35 ఏళ్ల పడిన ఓటర్లని నమ్ముకుంటున్నారు. అందులోనూ బస్తీలు, కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వీరంతా బాధ్యతాయుతంగా ఉండటం, తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కారణంగానే నగరంలో ఏ ఎన్నికలు చూసినా 50% ఓటింగ్ మాత్రమే నమోదవుతుంది. అయితే ఈసారి ఎన్నికల కమిషన్ యువత తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టడం, ఇందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని గత ఏడాది కాలంగా వివిధ రూపాల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునే ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే ఎన్నికల్లో ఖచ్చితంగా యువత అభ్యర్థుల భవిష్యత్తును నిర్దేశించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు భవిత యూత్ యువ ఓటర్ల చేతుల్లో ఉంది. పార్టీ అయినా అభ్యర్థి అయినా వారి విజయాన్ని యువతే తేల్చనుంది. వారు ఎటువైపు మొగ్గు చూపితే అదే విజయం కానుంది. అయితే నగరంలో యువత తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు విముఖత చూపించడంతో అన్ని పార్టీలు అభ్యర్థులు ఎక్కువగా 35 ఏళ్ల పడిన ఓటర్లనే నమ్ముకుంటున్నారు. అందులోనూ బస్తీలు, కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వీరంతా బాధ్యతాయుతంగా ఉండటం, తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కారణంగానే నగరంలో ఏ ఎన్నికలు చూసినా 50% ఓటింగ్ మాత్రమే నమోదవుతుంది. అయితే ఈసారి ఎన్నికల కమిషన్ యువత తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టడం, ఇందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని గత ఏడాది కాలంగా వివిధ రూపాల ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునే ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే ఎన్నికల్లో ఖచ్చితంగా యువత అభ్యర్థుల భవిష్యత్తును నిర్దేశించనున్నారు. తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల భవిత యూత్ యువ ఓటర్ల చేతిలో ఉంది. పార్టీ అయినా అభ్యర్థి అయినా వారి విజయాన్ని యువతే తేల్చనుంది. వారు ఎటువైపు మొగ్గు చూపితే అదే విజయం కానుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి, ఈసారి యువత ఎవరికి ఎక్కువగా ఓట్లు వేసే అవకాశం ఉంది? ప్రియా, ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో ముఖ్యంగా యువతే కీలకం కానుంది. ఏ పార్టీ అభ్యర్థి గెలుపులో అయినా ప్రతి నియోజకవర్గంలో కూడా యువతనే ఈసారి గెలుపులో కీలకం కానుంది. ముఖ్యంగా యువతను ప్రసన్నం చేసుకోవడానికి పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగి వాళ్ళతో చర్చలు చేస్తా ఉన్నాయి, వాళ్ళతో సంప్రదింపులు చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే విధంగా వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో వాళ్ళకు కొన్ని వాళ్ళకి ఏవైతే ముఖ్యంగా ఏవైతే రూరల్ లో గానీ బస్తీలో గానీ ఉంటారో వాళ్ళతో మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళతో ఇప్పటికే కొన్ని పార్టీల అభ్యర్థులు అయితే యువతను ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళకి ప్రత్యేక కార్యకలాపాలు, ప్రత్యేక గిఫ్ట్ లాంటివి కూడా ఇస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ విషయానికి వచ్చినట్టయితే ఎన్నికల సంఘం ముఖ్యంగా యువతను ఓటింగ్ కు తీసుకురావాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా ప్రత్యేక కార్యకలాపాలు కూడా చేపడతా ఉంది. ముఖ్యంగా ఈసారి రాష్ట్రంలో 9 లక్షల పైచిలకు యువ ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళే కాకుండా 35-36 సంవత్సరాల వరకు ఉన్న యువతను తీసుకున్నట్టయితే TSPSCలో నిరుద్యోగులుగా ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న వారు 28 లక్షల పైచిలకు వాళ్ళు ఉన్నారు. సో 28 లక్షల పైచిలకు వాళ్ళు ఉన్నారు, అడిషనల్ గా 9 లక్షల పైచిలకు వీళ్ళు ఉన్నారు. సో 37 లక్షల మంది యువత
రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో కీలకం కానున్నారు. వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా యువతకు యువతపై ప్రత్యేక దృష్టి సారిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా ఈ కొత్త ఓటర్లను తీసుకున్నట్టయితే ప్రతి నియోజకవర్గంలో కూడా 5 నుంచి 7 వేల వరకు కూడా ఈ ఓటింగ్ అనేది ఉంది. అయితే ముఖ్యంగా ఒక భావన ఏంటి అంటే యువత ఓటింగ్ కు దూరంగా ఉంటారని చెప్పేసి ఇది వరకు మనం గత ఎన్నికల పోలింగ్ సరళి చూస్తే కూడా అర్థమవుతా ఉంది. ఈసారి వాళ్ళందరినీ ఖచ్చితంగా తమ తమ పార్టీల వైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు అయితే ఇప్పటికే కసరత్తును చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మేనిఫెస్టోలో అయితే ఎట్లాంటి పథకాలు కానీ ఎట్లాంటి యువతకు మెన్షన్ చేయలేదు, కానీ ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు, ప్రతి ప్రచారంలో కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈసారి యువతకు పెద్దపీట వేస్తాము, ఈసారి ఎన్నికల్లో ఆటరిక్ విజయం సాధించి మూడోసారి గెలిచిన తర్వాత యువతకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకు ఉద్యోగాల కల్పన కానివచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేటు ఐటీ వంటలు కావచ్చు, ఉద్యోగాలు పెంచడానికి ఉపాధి కల్పించడానికి కూడా ప్రత్యేకంగా చొరవ అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ళకైతే హామీలు కూడా ఇస్తా ఉంది. ఎందుకంటే యువత అత్యంత కీలకమైన అంశంగా ఉంది. ముఖ్యంగా వీళ్ళు ఓటింగ్ నగరాల్లో చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీలో చూసుకున్నట్టయితే యువత ఓటింగ్ కే దూరంగా ఉంటారని చెప్పేసి ఏదైతే అపోహ ఉందో దాన్ని తీసేసేందుకు అయితే ఎన్నికల కమిషన్ అయితే గత కొన్ని రోజులుగా కూడా ప్రయత్నాలు చేస్తా ఉంది, ఖచ్చితంగా అవేర్నెస్ చేస్తా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కావచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో కావచ్చు, వివిధ యూట్యూబ్ లో కావచ్చు, అదేవిధంగా వివిధ రకాల యాడ్స్ కూడా ఇస్తా ఉన్నారు యువతకు దగ్గర అయ్యేందుకు కూడా. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే పలు రకాలైన డ్రైవ్లను కూడా నిర్వహిస్తా ఉంది. అయినప్పటికీ నేను చూడాలి మరి ఈసారి ఎంత మేర పోలింగ్ నమోదవుతుందో చూడాలి. అదేవిధంగా ఓవరాల్ గా మనం ఇప్పుడు నగరాల్లో తీసుకుంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో దాదాపు మొత్తం ఓవరాల్ పోలింగే 50% మించడం లేదు. కాబట్టి కనీసం ఈసారి ఎలాగైనా ఓవరాల్ పోలింగ్ తో పాటు ఈ యువతపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఎట్లాగైనా పోలింగ్ ను పెంచాలనే కృత నిశ్చయంతో ఎలక్షన్ కమిషన్ కూడా చూస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే వాళ్ళైతే పలు రాజకీయ పార్టీలు కూడా సూచనలు చేస్తాను, ఇటు రాజకీయ పార్టీలు ఈ ఓటింగ్ ను పెంచేందుకు, అదేవిధంగా ముఖ్య యువతను ఓటింగ్ కు తీసుకురావడానికి అయితే ప్రత్యేకంగా ప్రణాళికలు అయితే ఇప్పటికే రచిస్తున్నాయని చెప్పేసి చెప్పవచ్చు మనం. అయితే రాజు ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఒకప్పుడు ఎలక్షన్స్ చూసుకుంటే అసలు యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకుండా ఉండేటువంటి అంశం మనం చూసాం. అంటే ఈసారి యువత ఇంట్రెస్ట్ చూపించడానికి ఓటింగ్ కి అసలు ఎలా అధిగమించబోతున్నారు అధికారులు, వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు యూత్ వేయడానికి ఓట్లు? ముఖ్యంగా ప్రత్యేకంగా క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. మై ఓటు అంటే మేము ఫస్ట్ టైం ఓటు వేస్తున్నాము, ఇది ఒక మనం బాధ్యతగా, ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి బాధ్యతగా కూడా మనం ఓటు వేయాలని చెప్పేసి కూడా పలు కాలేజీల్లో కావచ్చు, యూనివర్సిటీల్లో కావచ్చు ప్రత్యేకంగా కొన్ని డ్రైవ్లు కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇటు వచ్చేసరికి సోషల్ మీడియాలో కూడా ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ నగర వ్యాప్తంగా కూడా పలు సెంటర్లలో కూడా ప్రత్యేకంగా హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తా ఉన్నారు. యువత ఓటింగ్ కు దూరంగా ఉండొద్దు, మన నాయకుల్ని ఎన్నుకునే ముందు మనం కూడా ముందుండాలి. సో సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోవాలంటే ఖచ్చితంగా యువత కూడా ఓటింగ్ లో పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే ఇటు ఎలక్షన్ కమిషన్ పలు రకాలైనటువంటి డ్రైవ్లను అయితే నిర్వహిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనూ ఈసారి చూడాలి మరి యువత ఎంత మేరకు ఓటింగ్ లో పాల్గొంటారు, ఈసారి ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంటుంది, ఎన్నికలలో ఓటింగ్ పర్సంటేజ్ ఏమైనా పెరుగుతుందా అనేది చూడాలి. ఇక ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ చేసేంత వరకు అయితే చెప్పడం జరిగింది, కానీ ముఖ్యంగా పలు రాజకీయ పార్టీలు అయితే ఇప్పటికే యువతను ప్రసన్నం చేసుకోవడం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా బీఎస్పీ పార్టీ లాంటి పార్టీలు అయితే చెప్తా ఉన్నాయి దాదాపు మేము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పేసి బీఎస్పీ పార్టీ లాంటి పార్టీలు ఇప్పటికే మేనిఫెస్టోను కూడా అంటే వాళ్ళు వెలువరించడం జరిగింది. అంటే యువతపై ఎంత కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాయో అర్థమవుతోంది. కాబట్టి గెలుపులో అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు ఓటములపై వీళ్ళ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీనికోసమే ఇప్పటికే అంటే గడప గడపకు వెళ్తూ ముఖ్యంగా మనం హైదరాబాద్ లాంటి నగరాల్లో చూస్తున్నట్టయితే బస్తీలలో ముఖ్యంగా యువతను కూడా వాళ్ళు రాజకీయ పార్టీలు టార్గెట్ గా చేస్తూ ఉన్నాయి. వాళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళను పలుమార్లు కలుస్తూ వాళ్ళను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకైతే ఇటు రాజకీయ పార్టీలు అయితే ఇటు చూస్తా ఉన్నాయి. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఏదైతే ఉపాధి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి బిజినెస్ చేసుకోవడానికి కూడా పలు రకాలైనటువంటి సహాయం చేస్తామన్నట్టుగా కూడా ఇప్పటికీ మాట్లాడుతా ఉన్నారు. ఖచ్చితంగా యువత అయితే కీలకం కానుందన్న విషయం అర్థమవుతుంది ప్రియ. రైట్, థాంక్యూ రాజు ఫర్ యువర్ అప్డేట్స్.